ఫస్ట్ క్వశ్చన్, సమ్మర్ లో వేడి తట్టుకోవడానికి చేసే పనులు ఏంటి? ఏంటి? పక్కింట్లో ఏసి ఉంటే గోడకు బొక్క పెట్టు. పక్కన గోడకు చిల్లు పెడతాడు, ఫస్ట్ ముఖం పెడతాడు, ఈడ చెంట వస్తుంది. శ్రీముఖి వాడిన సబ్బు వాడతా. శ్రీముఖి సబ్బు వాడదు, పీసు బాసంలో పీసు. ఎందుకు నేను వాడే సబ్బు ఎందుకు? చల్లగా ఉంటది. శ్రీముఖి వాడే సబ్బు చల్లగా ఉంటుంది, నీకేనా తెలుసా? తెల్లగా ఉంది కదా పిల్ల, తెల్లగా ఉంటే చల్లగా ఉంటుందా? నెక్స్ట్ నెక్స్ట్. ఫ్రిడ్జ్ లో కూర్చుంటా. ఫ్రిడ్జ్ లో సామాన్లు అన్ని బయట ఇంట్లో కూర్చుంటా. ఇంకేం చేస్తా ఫ్రిడ్జ్ లో కూర్చొని? చల్లగా ఉంటుంది కదా, చాటింగ్ చేసుకుంటాడు, వాట్సాప్ చేసుకుంటాడు, రాత్రి కాగానే బయటకు వస్తాడు ఇట్లా అని. ఏసీ కోసం ఏటీఎం సెంటర్ వెళ్ళా, షాపింగ్ మాల్ దూరుతాం. అది బ్లూ డ్రెస్ ఏమైనా వేసుకుని టోపీ పెట్టుకుని కూర్చో, బాగుంటది. సూపర్. నెక్స్ట్, బొక్కలవాడ అండర్ వేర్ వేసుకు. బొక్కలవాడ అండర్ వేర్ వేసుకుంటా. బొక్కలవాడ అండర్ వేర్ ఉంటది కానీ ప్యాంట్ కూడా బొక్క పెట్టుకోవాలి నువ్వు. మొత్తం బొక్కలే, మొత్తం బొక్కలే. రవి, దాని వల్ల వేసుకోవడం మానేస్తే బెస్ట్ కదా. అదే కదా, మొత్తం సల్లగా వస్తూనే ఉంటుంది. లవర్ తో కలిసి సింగపూర్ వెళ్తా. వాళ్ళ డాడీ నీకు పెడతాడు టికెట్లు. నెక్స్ట్, సమ్మల్లా పడతాం, బత్తలిప్పుకున్నాం అనుకోదా. అరే సడన్ గా ఎవరన్నా మీకు తెలిసిన ఆడవాళ్ళు లోపలికి వస్తే డోర్ కొడతారు కదా, అప్పుడు అప్పుడు డోర్ తెరిచి విశ్వదామి రామ విను. ఏం లే, సమ్మర్ లో ఏమైనా హాలిడేస్ ఉంటాయి కదా, రోజు చల్లటి నాలుగు బీళ్ళు వేసుకుని వాడుకుంటా. రాజువయ్యా. నెక్స్ట్, పుచ్చకాయని కట్ చేసి హెల్మెట్ గా యూజ్ చేసుకుంటా. అది పైనుంచి కారుతుంది. వెంకి, వెంకి బాలయ్యలోకి వెళ్తా. ఫెంటాస్టిక్. ఇది ఎవరో సమ్మర్ అయిపోద్ది. రాంప్రసాద్. నేను ఇడి వెళ్తా. సార్ మీరు చెప్పండి, ఈ సమ్మర్ లో చల్లగా ఉండడానికి ఏం చేస్తారు? క్రేజీగా ఆలోచన. సార్ సింపుల్ సార్, మీరు కూడా మాతో వచ్చేయండి, ఏమాలకి సరిపోతాయి. సమ్మర్ లో సాంగ్స్ అంటే ఎక్కువ అవుట్డోర్ ప్లాన్ చేస్తారు, ప్లాన్ చేయరు అవుట్డోర్ అంటే ఇక్కడ. నాకైతే ఆల్మోస్ట్ సమ్మర్ వస్తే ఆస్ట్రియా, స్విట్జర్లాండ్. సూపర్. మోస్ట్లీ అక్కడ ప్లాన్ చేస్తారు. సెకండ్ టాపిక్ ఇస్, ఎలాంటి సందర్భాల్లో డాన్స్ చేయాలనిపిస్తుంది? వేడి ఉందనుకో, చెమట వస్తుంది అనుకో. చెప్పండి. మా టీచర్ శివం లేచినప్పుడు. నెక్స్ట్ నెక్స్ట్, నేను చెప్పిన అబద్ధం మా నాన్న నమ్మినప్పుడు. ఎట్లేస్తావు చూపి మీ నాన్న? ఇగో అబద్ధం ఆడొకటి. తాగొచ్చావరా? లేదు నాన్న. నమ్మేశాను రా, ఓకే పోయి చదువుకో. మా ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినప్పుడు. మీ ఫ్రెండ్స్ ఫెయిల్ అయినప్పుడు నువ్వు డాన్స్ చేస్తావా? నువ్వు పాస్ అయింది కాదు, నువ్వు ఫెయిల్ అయింది కాదు, వార్త పక్కన దొబ్బింది. శేఖర్ మాస్టర్ డాన్స్ చేసినప్పుడు డాన్స్ చేయాలనిపిస్తుంది. కొట్టావరా 100కి 100. మాస్టర్ ఇవరా, మాస్టర్ మాస్టర్ ఎవరా, బిస్కెట్ ఎవరా? నెక్స్ట్, శ్రీముఖి భరత్ లో డాన్స్ చేసేటప్పుడు నేను కూడా చేయాలనిపిస్తుంది. భరత్ లో నువ్వు డాన్స్ చేస్తావా? భరత్ లో డాన్స్ చేస్తావా? శ్రీముఖి భారత్ లో అంటే నా పెళ్లి అయినప్పుడు నాకు భారత్ ఒకటి జరుగుతుంది కదా, దాంట్లో డాన్స్ చేస్తాడంట. అవునా? ఓ, నువ్వు డాన్స్ చేయడానికి మేము పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు. గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ కిస్ ఇచ్చినప్పుడు. సిచ్యువేషన్ కూడా మనం ఇస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ రియలిస్టిక్ గా ఉండాలి. గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ముందు పెడుతుంది, మరికి గర్ల్ ఫ్రెండ్ కావాలి. అండ్ స్టే విత్ ద గర్ల్ ఫ్రెండ్ ఎవరు? రేణు. డాన్స్ సమ్మర్ రెండు కలిపి వచ్చింది కాబట్టి
సమ్మర్ లో అబ్బాయికి విపరీతంగా స్వెట్ వచ్చేస్తుంది, పక్కనే అందమైన అమ్మాయి ఉంది, అలాంటప్పుడు కవర్ చేసుకోవడానికి ఎలాంటి డాన్స్ మూవ్మెంట్స్ చేస్తుంటారు? లవర్స్ కానీ అమ్మాయి అబ్బాయికి కానీ సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ సీజన్ అయినా రొమాన్స్ చేస్తే, రొమాంటిక్ సాంగ్ చేస్తే ఏం తెలియదు. మన ఎపిసోడ్ స్పెషల్ తెలుసు కదా, తెలుసు ఏమంటారు? స్పెషల్ అంటే తిన్నాకుండేది కాదు, మన ఎపిసోడ్ స్పెషల్ శాకర్ మాస్టర్ వచ్చారు. శాకర్ మాస్టరా? శాకర్ గారు వచ్చారు మాస్టర్ గారు. సార్ మాస్టర్ గారు రావాలి, ఎన్ని వస్తారు? శాకర్ మాస్టర్ అంటే శాకర్ మాస్టర్, అతను స్కూల్లో మాస్టర్ కాదు, అతను డాన్స్ మాస్టర్. డాన్స్ మాస్టర్ సార్, భలే పాటలు పాడతారు సార్ మీరు. జబర్దస్త్ సినిమాలో పాట పాడే కదా సార్, అద్భుతం సార్. శాకర్ మాస్టర్ పుట్టారండి, పుట్టగానే మనం తెలుసు కదండి యాక్సిస్ గా శాకర్ మాస్టర్ కింద నాలుగు కాళ్ళతో పాదుకుంటూ వస్తానండి. ఇక్కడ బీర్ బాటిల్ పెట్టానండి, ఇక్కడ విస్కీ పెట్టానండి, ఇక్కడ శ్రీముఖి ఫోటో పెట్టానండి, ఇక్కడ మైకిల్ జాక్సన్ ఫోటో పెట్టాను. శాకర్ మాస్టర్ వస్తానండి. శాకర్ మాస్టర్ చిన్నప్పుడే ఫ్లోర్ మూవ్మెంట్ చేస్తున్నా. బాబు శేఖర్ ఈ గది క్లీన్ చేసి ఆ గది క్లీన్ చేసి వెళ్ళి బాగా నేర్చుకున్నావు కదా, ఇప్పుడు నీకు మూన్ వాక్ నేర్పిస్తాను. ఇప్పుడు ఈ కాలు ప్యాడెంట్ ఉంది, ఎత్తుడు సార్ ఒక కాలు. దేవుడా శేఖర్ కాలుకి పేడెంట్ ఉంది, ఇలా తుడు. సరే నానా శేఖర్ కాలు పేడెంట్ ఉంది, ఇలా తుడు. తుడిచానన్నా ఈ కాలు పేడెంట్ ఉంది, తుడు. తుడిచానన్నా ఇప్పుడు రెండు కాళ్ళు ఇలా తుడిచి వెళ్ళిపోనక్కి అదే మునువాకండి. శాకర్ మాస్టర్ మా దీనికంటే ముందు డాన్స్ మాస్టర్ రాక ముందు ఆయన రాకేష్ మాస్టర్ దగ్గర పనిచేశారు. సెమ్ మీద ఉంటుంది రాకేష్ మాస్టర్. శాకర్ మాస్టర్ ఎలా తొక్కేశారు ఊహించుకుందాం, తొక్కలేదు, తొక్కలేదు, దాట వచ్చారు. శాకర్ శాకర్ తెలుసు కదా, ఇప్పుడు సాంగ్ ఉంది, ఆ లాస్ట్ లో టెన్త్ రో ఉంది కదా, ఇక్కడ నేను చేస్తాను, అక్కడికి వెళ్ళి చెయ్యి, యాస్ట్ చేద్దాం. నేను ఏం చెప్పేస్తే వచ్చి రాకేష్ మాస్టర్ అడిగి ఉన్నానండి. 1 2 3 గో. మాస్టర్ మీది 1000 రూపీస్ నోట్ పడు. నాది శేఖర్ నీకు ఇందాక టెన్త్ రో అని చెప్పాను కదా, నువ్వు జూబ్లీ తెలుసు పక్క డాన్స్. ఇదే శేఖర్ మాస్టర్ డీజే జరిగినప్పుడు అక్కడ పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంటది, పర్ఫార్మెన్స్ చూడరు, సదా గారు పక్కన కూర్చుంటారు కదా, ఎలా చూస్తూ ఉంటారు ఊరే కలిపిద్దాం. యాక్చువల్ గా శాకర్ సార్ చూడరు చేపట్టుకుంటారు. మీరు నిజంగా షూటింగ్ చూసినట్టే మాట్లాడుతున్నారు మొత్తం. ఇప్పుడు ఇప్పుడు సాంగ్ వేద్దాం, అక్కడ పర్ఫార్మెన్స్ జరుగుతుంది అనుకుంటాం. నేను సదా అండి శేఖర్ మాస్టర్, శేఖర్ మాస్టర్ తరుణ్ మాస్టర్ ఏంటి ఇతను, ఒక పక్కన మీరు పక్కన మీరు బజ్జారు అన్నట్టు. శేఖర్ సారీ బీ ఇన్ యువర్ లిమిట్స్.
అంటే కాడ్డు కెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసు. అయ్య బాబో ఇంకా ఎట్టా పుట్టారే, చేతి గాజులు సప్పడి చేస్తే పేపలాగా తుళ్ళను వయసు. అసలు ఆ గుండెల్లో నా మట్టే పెట్టారే. శాఖ చూడట్లేదు వైపు నువ్వు శాఖర్ మాస్టర్ ఒక అమ్మాయిని చాలా లవ్ చేస్తా, ఒక అమ్మాయి కలిసి తిరుగుతున్నాను. నేను శాఖర్ మాస్టర్ని, మనడు అమ్మాయి మాట. శ్రీముఖి శాఖర్ మాస్టర్. శ్రీముఖి 10 డేస్ నుంచి నేను ఫాలో అవుతున్నాను. ఏ పని లేదా? నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. మరి నువ్వు నువ్వు చెప్పకూడదు. చెప్పేస్తున్నా. చెప్పు. చెప్పేస్తున్నా. చెప్పు. నీ పెళ్లికి ఈవెంట్ నాకు ఇవ్వ, డాన్స్ చేస్తా. ఈవెంట్ కావాలా? ఈవెంట్ కోసం వచ్చావా? శాఖర్ మాస్టర్ లొకేషన్ లో హీరోకి హీరోయిన్ కి కంపోజ్ చేస్తున్నా డాన్స్. ఇప్పుడు హీరోయిన్ అండి, శ్రీముఖి హీరోయిన్ అండి. నేను శాఖర్ మాస్టర్. శాఖర్ మాస్టర్. హాయ్ మాస్టర్. హాయ్. హాయ్ డియర్. మాస్టర్ ప్లీజ్. ఇప్పుడు శాఖర్ మాస్టర్ ఇలా వెళ్ళారు, ఇగ్నోర్ చేసింది. శాఖర్ మాస్టర్ కసి నన్ను ఇగ్నోర్ చేస్తుంది. నవ్వుతావేంటి? సీరియస్ గుండు. ఏయ్ మాస్టర్ ఎక్కువ చేస్తున్నారు. ఏంటి సేవా? హీరో మార్చండి. ఇందాక మీరు వచ్చినప్పుడు ఇలా అన్నాను కదా, ఐ యామ్ రియల్లీ సారీ. ఈ బుద్ధి ముందుండాలి. సో శాఖర్ మాస్టర్ ఇంత డాన్స్ చేసి 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 అలవాటు అయిపోయి తను పడుకొని లేచిన దగ్గర నుంచి ఇంట్లో ఎలా ఉంటాడు ఆయన? శేఖర్ 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 సారీ సారీ శేఖర్ కాఫీ శేఖర్ కాఫీ ఎలా ఉంది? సూపర్ మచ్చే. అయితే శాఖర్ మాస్టర్ బాత్రూమ్కి వెళ్ళారు. బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసుకుంటున్నారు అంతే. బాత్రూమ్ శేఖర్ శేఖర్ నువ్వు కంగారులో బాత్రూమ్ కార్ తీసి లోపలికి వెళ్ళిపోతున్నావు బాత్రూమ్లోకి. మాస్టర్ ఎలా అనిపించింది మీకు? నిజంగా చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను. నేను ఎక్కడైనా హర్ట్ అయ్యారా? అసలు నిజంగా సీరియస్ చెప్తున్నా, అసలు హర్ట్ అవ్వలేదు, చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను, చాలా బాగా. జోడీలో వచ్చి రోస్ట్ చేస్తే ఎలా ఉందో చూసారు. ఇప్పుడు సోలోగా రోస్ట్ చేయడానికి వచ్చేస్తాడు విక్టరీ వెంకట్. శేఖర్ మాస్టర్ గురించి ఒక నిజం చెప్తాను, చెరగని చిరునవ్వుకి చిరునామా శేఖర్ మాస్టర్. బిస్కెట్ ఇచ్చా? ఆ బిస్కెట్ మాదే. ఎందుకో నేను చెప్తానరా, శేఖర్ మాస్టర్ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒకసారి క్లోజ్ చేసుకోండి, ఆ స్మైల్ ఎప్పుడు అలానే ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా డాన్స్ బాగా చేస్తారు సెట్ లో ఎలా ఉంటారు? డాన్స్ బాగా చేస్తే బా చేసావే, సింగ్ బా చేసావు, ఎంత బా చేసావు తెలుసా? ఒకవేళ కోపడ్డారు అనుకో, ఆ స్మైల్ అలానే ఉంటుంది. కోపడుతున్నారు ఏంటది, ఏం చేసావు? ఎలా చేసావు అసలు? నేనేం చెప్పాను? ఒకరోజు ఒక ముసలాయన పాప మాస్టర్ను కలవడానికి వచ్చాడు వాళ్ళ ఊరు నుంచి. వచ్చి, నాయన శేఖర్ తాతయ్య బాగున్నారా? నేను చిన్నప్పుడు బామ్మ ఎత్తుకున్నది కదా, బామ్మ చచ్చిపోయింది నాన్న. చచ్చిపోయిందా? చచ్చిపోయిందా? అప్పుడు ముసలాడు లోపల
అవును అది పోతే నేను సంతోషించాలి కానీ ఇతను సంతోషిస్తున్నాడు ఏంటి? మాస్టర్ పాపం ఒక రోజు దెబ్బ తగిలింది. అబ్బా అంటే మాస్టర్ దెబ్బ తగిలింటే లేదే అబ్బా మాస్టర్ నిజంగా మీరు ఎలా నవ్వుతున్నారు? నవ్వుతున్నానా? ఒకరోజు ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసింది, శేఖర్ మీరంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నిజంగా మిమ్మల్ని చాలా లవ్ చేసిన నేను, రియల్లీ ఐ లవ్ యూ. మీ మనసులో ఏముందో చెప్పొచ్చు కదా అంటే మాస్టర్ అంటే అయ్య బాబా ఇతనికి ఏదో ఫిట్స్ ఉంది అనుకుని అమ్మాయి పాడు. మాస్టర్ ఒకవేళ హీరో అయితే ఎలా ఉంటుంది? మాస్టర్ గారు మీరు ఫస్ట్ మీ వెనుకబడి విలన్స్ పరిగెత్తుకుంటూ వస్తారు, మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి సార్. ఓకే తప్పకుండా చేస్తా తప్పకుండా. రెడీ మాస్టర్ రెడీ యాక్షన్. మాస్టర్ యాక్షన్. మాస్టర్ యాక్షన్ చెప్పాను. అదేంటి మాస్టర్ మీరు పరిగెత్తి వెళ్ళదా? సారీ యాక్షన్ చెప్పారు మీరు. 3 2 1 గో అనాలి. 3 2 1 గో. మాస్టర్ విలన్స్ పరిగెత్తుకుంటూ అలా కాదండి, కాస్త ఫాస్ట్ గా పరిగెత్తాలి. ఫాస్ట్ గా నా రెడీ యాక్షన్. మాస్టర్ ఇది వద్దులేండి. ఓ పని చేద్దామండి, విలన్ కి మీరు తొడగొడుతూ వార్నింగ్ ఇవ్వాలి. నీ ఇంటికి వచ్చా నటింటికి వచ్చా ఈ డైలాగ్ సార్ బాలకృష్ణ గారిది మనం కాపీ చేద్దాం. మీరేంటంటే తొడగొడుతూ చెప్పాలి. సరే తప్పకుండా యాక్షన్. నీ ఇంటికి వచ్చా నటింటికి వచ్చా నీ ఇంటికి వచ్చా నటింటికి వచ్చా. ఓ అలా కదా, ఒక చేతి ఒకదానికి ఒక తొడగొట్టాలా? రెడీ ఓకే రెడీ యాక్షన్. నీ ఇంటికి వచ్చా నటింటికి వచ్చా. యా మాస్టర్ కి ఒకరోజు ఇంత నెంబర్ వన్ అయ్యేసరికి అన్ని పేపర్స్ వాళ్ళు టీవీ ఛానల్స్ వాళ్ళు వస్తారు. శేఖర్ మాస్టర్ గారు వెల్కమ్. థ్యాంక్ యూ అండి, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్, నన్ను పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. మాస్టర్ మీరు ప్రతి సాంగ్ డిఫరెంట్ గా కంపోజ్ చేస్తారు. ఈ మధ్య చాలా హిట్ అయిన సాంగ్ బ్లాక్ బస్టర్. అసలు బ్లాక్ బస్టర్ సాంగ్ మీరు ఎలా కంపోజ్ చేశారు? అది బన్నీ బాబు పిలిచాడు నన్ను. వెళ్ళేసి ఆలోచిస్తున్నా, ఆలోచిస్తుంటే అనుకోకుండా చీమలు నా కాలుకు పాకుతున్నాయి. మాస్టర్ చీమలు అన్నారు. మాస్టర్ చీమ ఇక్కడ 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 ఇక్కడ. మాస్టర్ ఈ మూడు కలిపి చూడండి. 1 సెకండ్. ఓ స్టెప్ అయిపోయింది, ఇలా వచ్చింది అన్నమాట ఆ స్టెప్. ఇక సాంగ్ ఏంటంటే సూపర్ మచ్చి. ఈ సూపర్ మచ్చి ఎలా చేయాలి ఏం అర్థం అవట్లే నాకు. మా ఆవిడ ఏమండి పిల్ల డైపర్ చేంజ్ చేయండి అంది. డైపర్ ఓకే డైపర్ చేంజ్ చేస్తానని చెప్పి అలా చింపా పట్టుకుని పర్ర బాగుంది చెప్పేస్తే పర్ర పర్ 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 సూపర్ మచ్చి. ఎలాంటి సందర్భాల్లో అమ్మాయిలు గిఫ్ట్స్ అడుగుతారు? నేను ఆ టాపిక్ తో అంగీకరించాను. అసలు అమ్మాయిలు గిఫ్ట్ అడగడానికి సందర్భం ఏమిటి కదా? వీ డోంట్ నీడ్ ఎ రీజన్. రోజు కావాలి రవి, వీలైతే గంటకు ఒక గిఫ్ట్ నేను తీసుకుంటాను. నేను వద్దు అన్ను, నేను చాలా ఓపెన్ మైండెడ్. బిచ్చపోలు ఎంత ఇచ్చినా తీసుకుంటానే ఉంటారు. ఇప్పుడు స్టూడెంట్స్ చెప్తారు ఏ సందర్భంలో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి గిఫ్ట్ అడుగుతుంది. అమ్మాయిలు మనకు ఫస్ట్ టైం ముద్దు పెట్టినప్పుడు మనం గిఫ్ట్ అడుగుతారు. వాళ్ళు ఎవరు నాకు ఇలా ముద్దు గిఫ్ట్ తీసుకురా, రేపు నీకు ముద్దు పెట్టేద్దామని డిసైడ్ అయ్యాను. నువ్వు నాకు ముద్దు పెడితే సౌమ్య ఫీల్ అవుతుంది మరి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కిస్ చేసినప్పుడు నాకు ఏమి ఇవ్వలేదు వాడు. నేను అప్పుడు అంజలికి ఇచ్చా. నెక్స్ట్ సప్లీ రిజల్ట్స్ వచ్చినప్పుడు గిఫ్ట్స్ అడుగుతారు. సప్లీ రిజల్ట్స్ కి గిఫ్ట్ కి సంబంధం ఏంటి అసలు? అది కూడా పాస్ అవడం కష్టం కదా, కష్టపడి కష్టపడి చదివి ఫెయిల్ అయింది అప్పుడు కూడా గిఫ్ట్ అడుగుతుందా? అప్పుడు కూడా అడుగుతారు. ఏ నేను ఫెయిల్ అయ్యాను రా, నేను నెక్స్ట్ సెల్ఫీలో నీతో ఉంటా కదా, నా గిఫ్ట్ ఇవ్వ అంతే. సేమ్ కలర్ డ్రెస్ వేసుకో. నీ వాచింగ్ నా డ్రెస్ మ్యాచింగ్ రా, నా గిఫ్ట్ ఇవ్వు, నా గిఫ్ట్
ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ బర్త్డే కి సెకండ్ బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ ఆడతారు. నువ్వు ఫస్టా సెకండా? బాయ్ ఫ్రెండ్ బర్త్డే కి. బాయ్ ఫ్రెండ్ బర్త్డే కి గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఆడతారు. వాళ్ళ బర్త్డే అయినా మాకే గిఫ్ట్ ఇవ్వాలి, మా బర్త్డే అయినా మాకే గిఫ్ట్ ఇవ్వాలి. రే రవి, మా పక్కింట్లో అంకుల్ ఉన్నాడు కదా పంకజ్, వాళ్ళ కుక్కపిల్ల బర్త్డే నాకు గిఫ్ట్ ఇవ్వచ్చు కాను. మొన్ననే కుక్కపిల్ల చుచ్చుపోయిందని గిఫ్ట్ అడిగినావు కదా, దానికి ఈ రోజు మోషన్స్ అయినాయి, అప్పుడు కూడా ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఏం గిఫ్ట్ ఇవ్వాలి? ఎల్లో కలర్ గేమ్ ఇవ్వాలా? జిలేబీ, జిలేబీ ఇవ్వాలా? నువ్వు తిను. ఈ మధ్యలో బర్త్డేలకే కాకుండా వాళ్ళ పేరెంట్స్ యానివర్సరీ డే కూడా గిఫ్ట్ అడుగుతున్నారు. అవును, నీకు ఇంత అందమైన గర్ల్ ఫ్రెండ్ మా పేరెంట్స్ ఇచ్చారు కాబట్టి నువ్వు ఇవ్వాలి కదా. ఎవరే? నెక్స్ట్ నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు అలిగినప్పుడల్లా బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వాలి. నువ్వు అలిగావు, ఏం గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తావు? బిఎండబ్ల్యూ కార్ కావాలి. చాలా అమ్మా, అది 10 సీటర్ ఉండాలి, నువ్వు సరిపోవాలి కదా. నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ కి కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు గిఫ్ట్ కావాలి. అందుకేనా మీరు కాంప్లిమెంట్లు ఇచ్చేది? మీరు అలా బిస్కెట్లు ఇస్తే మేము ఇలా కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తామా? గొప్పలమ్మ మీరు. తేజశ్రీ, తేజశ్రీ ఎన్ని రోజులు అయింది నువ్వు తిని? తేజు తిన్నానా? బాగుంటది. ఒకసారి రా స్వామి పక్కన కూర్చో. సౌమ్య పక్కన కూర్చుంటే మమ్మీ డాటర్, శ్రీముఖి పక్కన కూర్చుంటే అమ్మమ్మ మనవరాలు కూర్చున్నారు. ఒక అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు ఎస్ చెప్పాలంటే గిఫ్ట్ ఇవ్వాలి. యా యా యా, నేను అలాగే ఎస్ చెప్పాను. టామీ వాచ్ వల్ల పడిపోయిన రా. చి 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 చి, ఒక్కసారి మీ ఇద్దరు లేచి టప్ అని కూర్చొని ఎగ్రి ఎంక పడతారు. నెక్స్ట్ అబ్బాయిలు ఉన్నదే అమ్మాయిలకు గిఫ్ట్ ఇవ్వడానికి సెపరేట్ ఈవెంట్ ఎందుకు? అబ్బాయిలు ఉన్నదే అమ్మాయిలకు. ఇదేదో మన రాజ్యాంగంలో ఉన్నట్టు మాట్లాడతారు తెలుసా మీరు? ఏ మీరు ఇవ్వాలి, ఆడు ఉంది కదా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారు. ఇదంతా స్టూపిడ్ క్వశ్చన్ గాని నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటి ప్రొఫెషన్ జనాలు ఇష్టపడతారు అండ్ ఎందుకు? ఎందుకు? ట్రాఫిక్ పోలీస్. ఎందుకు? మనీ లేనప్పుడు ఆపేసి చలాన్ రాసి డబ్బులు తీసుకోవచ్చు కదా. నాకు సింగింగ్ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే హ్యాపీగా ఉన్నప్పుడు ప్రేమ రాగంతో పాడేస్తాం, అదే మాకు కోపం వచ్చింది అనుకో కూని రాగంతో పాడేస్తాం. మీరు ఏ రాగం పాడినా అది కూని రాగమే. నెక్స్ట్ టైలర్, టైలర్ లేడీస్ టైలర్ కదా, అంటే మెజర్మెంట్ల కోసం టైలర్ అవుతావా? నెక్స్ట్ నాకు బెగ్గింగ్ ప్రొఫెషన్ అంటే ఇష్టం. ఏం అడుక్కుంటాం మనం? ఎందుకంటే వండుకున్నోనికి ఒక కూర, అడుక్కున్నోనికి 60 కూరలు. ఎందుకు ఆలోచించలేదు ముందే 60 కర్రీస్ తో తినాలని ఎప్పటి నుంచి అనుకో? ఈ షూటింగ్ 6 గంటలకు అయిపోతుంది, నువ్వు 7 గంటల నుంచి ఏం చేస్తావు? నేను హైటెక్ సిటీ పోతా, నువ్వు 60 కూరలమ్మా. నెక్స్ట్ లేడీస్ కి జిమ్ కోచ్ అవ్వాలంటే చాలా ఇష్టం, ఎందుకంటే వెయిట్ లిఫ్ట్స్ అప్పుడు బాగా హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి, సపోర్ట్. ఆ రోజు జిమ్ సెషన్ అంతా అయిపోయాక లాస్ట్ కి స్ట్రెచెస్ చేయించి మసాజ్ ఇస్తారు. అవునా? వాట్ ఈస్ ది ప్రాసెస్ టు టేక్ దట్ ప్రొఫెషన్? యా, దానికి ముందు ఆధార్ కార్డ్ తీసేయాలి. చెప్పమ్మా. హెయిర్ హోస్టెస్. ఎందుకు నీకు హెయిర్ హోస్టెస్? వై హెయిర్ హోస్టెస్? అవును, ఫ్రీగా ఫ్లైట్ లో తిరగచ్చు. నెక్స్ట్ నాకు మాత్రం నీలా పట్టాస్ కామెడీ షోలో యాంకర్ చేయాలని ఉంది అన్న, ఎందుకంటే శ్రీముఖి మీద ఉన్నా అన్నప్పుడు హక్ చేసుకోవచ్చు కదా. బేసిక్ గా మాకు ప్రొఫెషన్ అవసరం లేదు, ఎవడో ఒకడు వచ్చి చేసుకుంటాడు కదా. ఈ చదువులు, బొక్క, తోటకూర అంతా వేస్ట్. ఇంత కష్టపడి చదువుకున్న తర్వాత లాస్ట్ కి నీలాంటి ఒక బక్రం ఒకటే కదా మమ్మల్ని పోషించాల్సింది. బక్రా అంటే మేము బక్రం కాదు. బక్రా పంచాయతీలో తీర్పు విధించడానికి వచ్చేస్తున్నారు ఈ పెద్దలు. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ యోధ సిస్టర్స్. ఎవ్రీబడీ, ఎవ్రీబడీ.
వెల్కమ్ టు మై పార్టీ, వెల్కమ్ టు మై పార్టీ. ఓకేనండి, అత్త కోడళ్ళు ఇంట్లో బాగా గొరవపడ్డారు, ఆ కోపంతోనే పంచాయతీకి వెళ్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది మేము మీకు చేసి చెప్పబోతున్నా. ఎక్కడికే? పంచాయతీకి. అవునా? నేను వస్తాను పదవే. మీరెందుకు? నువ్వు ఎవరికైతే సపోర్ట్ చేస్తావో వాళ్ళకి ఆపోజిట్ గా సపోర్ట్ చేద్దామని. ఇంతకి ఎవరు పంచాయతీకి వెళ్తున్నావే? రవి సీముకి. అవునా? నువ్వు ఎవరికెళ్ళి? సీముకి కెళ్ళి. అయితే నేను రవికి వెళ్ళి. ఓకే పదండి. ఎవరికి వెళ్తావో చూద్దాంగా. ఆ రవి గారిని అన్నపూర్ణ స్టూడియో నుంచి ఎల్లో కొట్టపోతే నా పేరు కాదు. పెద్ద మనిషి ఏం తక్కువ బట్టలు వేసుకుంది? ఇదిగో అమ్మా. అంజమ్మా చెప్పండి. ఇదిగో ఈ రవి పొద్దుననగా వెళ్ళి ఆ బజార్ అమ్మట అటు ఇటు అటు ఇటు తిరిగి కష్టపడి సాయంత్రం వస్తాడు. ఫ్యాన్ కింద కూర్చుంటాడు. ఫ్యాన్ స్విచ్ చేయమంటాడు శ్రీముఖిని. ఫ్యాన్ స్విచ్ కూడా ఇదమ్మా. ఈ భార్య ఈ భార్య ఈ భార్య కూర్చొని కప్పు కాఫీ ఇవ్వమంటే కప్పు కాఫీ కూడా ఇవ్వదమ్మా. ఈ భార్య ఈ భార్య ఈ భార్య కప్పు కాఫీ ఇవ్వదు కరెక్టే. ఎందుకో తెలుసా? ఎందుకు? కప్పు ఉంది ఓకే, పంచదార ఉంది ఓకే, గ్యాస్ ఉంది ఓకే, పాలు ఉన్నాయి ఓకే, కాఫీ పొడి ఉంది ఓకే, కానీ చెంచా లేదు అందుకని వెళ్ళదు కాఫీ. ఇదిగో అమ్మా. అంజమ్మ ఇన్నవా? ఇదెక్కడ న్యాయం? ఎక్కడ చెంచా లేకపోతే కాఫీ ఇవ్వడం మానేస్తారా? ఆగండి. కాఫీ అడిగాడు, 2 స్పూన్లు షుగర్ అడిగాడు, 1 స్పూన్ షుగర్ వేశాను, ఇంకో స్పూన్ లేదు, ఏం చేయాలి? అబ్బా కాఫీ ఇవ్వమంటే 2 స్పూన్లు షుగర్ తో పాటు 2 స్పూన్లు కూడా వేయమని కాదు. క్వశ్చన్ సరిగ్గా లేకపోతే ఆన్సర్ ఎలా వస్తాయి? రోజు మా చెల్లి టీవీ చూస్తూ ఉంటే దాని వెనకాల నుంచి రవి వచ్చి వచ్చి శ్రీముకి కొంచెం యాక్టింగ్ లో అయ్యో. మా చెల్లికి సారీ చెప్పమను, అప్పుడే మా చెల్లి యాంకరించేస్తుంది. ఆహా, ఆ శ్రీముఖినే వచ్చి మా రవి గారికి సారీ చెప్పమని చెప్పు, అప్పుడే మా రవి కూడా యాంకరించేస్తాడు. ఆహా, అయితే నీకు పౌరుషం ఉంటే బాడీలు ఉంటే నువ్వు బయటకు వెళ్ళిపో. అవసరం ఉంటే అదిగో అచ్చుచ్చు మొహం దాన్ని అచ్చుచ్చు మొహం దాన్ని బయటకెళ్ళు. గిచ్చు గచ్చు అని అనుకో. అలా
లాంటి ఒక పచ్చని కంపూరంలో చిచ్చు పెట్టి పటాస్ యాంకర్స్ ని సక్సెస్ఫుల్ గా తీసేసి పటాస్ యాంకర్ ప్లేస్ లు కొట్టేసినందుకు కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. మరి మా ఈ కొత్త పటాస్ యాంకర్స్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? నేను ఇస్తా. ఎస్ ఏవండి, ఆవిడ వచ్చింది ఎవర్రా? అది సినిమా పేరు, శోభన్ బాబు గారి చాలా హిట్ సినిమా అది, అది స్పూఫ్ చేయాలి. గంగని చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగకు కంట, జట్టా చెప్పయ్య. ఏ వెట్టి తీసుకురా. ఓయ్ ఇవాళ నా దగ్గర కదా, ఏంటి తనతో మాట్లాడుతున్నావు? హలో హలో, ఇదిగో ఈ రవి నన్ను రాయకొట్టి పిలిచాడు, ఏంటని అడుగుదాం వచ్చాను, దానికి ఇంత రాతార్థం చేస్తావేంటి? ఏంటి ఈ రాయి నన్ను అడిగితే ఎంత బండ రాయిచేదాన్ని కదా, చచ్చి ఊరుకునేది చచ్చి ఊరుకునేది. నేనేమి నీలాగా ఆకురస్తి నేను పెరిగిన బాడీ కాదేనాది. చూసినా అర్థం అవుతుంది మీరు ఎంత తింటారు. మాట్లాడుతున్నావే? ఏం మాట్లాడానండి? అసలు నిన్ను కాదే, ఇదిగో ఈ రవి గారు అన్నాడు కదా, చెప్పరా నాకు రాయ ఎందుకు వేసావు? ఎందుకు రాయసా? ఏమండి, ఒక్క నిమిషం రాయి గురించి మాట్లాడుకుంటున్నారు విన్నాను. మొత్తం విని సచ్చావా? ఒక్క మాట అండి, మీరేం అనుకోవద్దు, ఆ రాయి యాక్చువల్లీ నా మీద వేసాడు, బై మిస్టేక్ మీకు తగిలింది, నేను ఆవిడకి మూడో రాన్ని. న్యూస్ కూడా ఈ మధ్య చాలా కామెడీగా తయారైందంట, ఆ కామెడీ ఏంటో చూద్దాం. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ సౌమ్య. గంధముగ టప్పు ఎండే, బిందులు సిద్ధం చేయండే, ఉన్నదంత పట్టించేయండే. స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి వార్తల్లో మనం చూస్తాం వార్తలు చెప్పే వాళ్ళు ఈ మధ్య కాలంలో కామెడీలు అలా చేస్తున్నారు. ఒక రకంగా వార్త నచ్చితే, అంటే ఏదైనా న్యూస్ వచ్చింది, ఆ న్యూస్ మనకి నచ్చింది అనుకోండి, చాలా నీట్ గా క్యూట్ గా చెప్తారు. అదే వార్త మనకి నచ్చలేదో, లేదంటే ఎవరి గురించి న్యూస్ వచ్చిందో, ఆ పార్టీ అంటే మనకి అసలు కిట్టదో, ఆ న్యూస్ అయితే ఎలా చెప్తారు అనే టూ వేరియేషన్ ద న్యూస్ ఛానల్స్ అన్నమాట. న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ముందు కాలంలో పాపం చదివేవాళ్ళు, కానీ ఇప్పుడు పొట్లాలు చుట్టుకోవడానికి, ఏదైనా కింద పడేదని తుడుచుకోవడానికి పనికి వస్తుంది. ఒక బ్యాంకు పాపం దివాలా తీసింది, ఇప్పుడు బ్యాంకు ఎవరిదైతే ఓనర్ ఉందో వాళ్ళు పాపం ఈ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఫ్రెండ్స్ అనుకో ఎలా చెప్తారు. ఇవాళ ముఖ్య అంశాలు ఏంటంటే, ఎక్కడో వరదలు వచ్చాయి, ఎక్కడో వానలు పడ్డాయి, అలాగే ఒక బ్యాంకు పాపం దివాలా తీసింది. ఇప్పుడు ముఖ్యాంశాలు వెళ్తే, ఈ ముఖ్యాంశాలు బ్యాంకు దివాలా తీసింది అనే విషయం ఉండదన్నమాట, అదే నచ్చకపోతే ఎలా ఉంటుంది. జనాలు చిత్తు కాగితాలు ఎత్తుకుని కష్టపడి సంపాదించిన డబ్బు ఎవడబ్బు సొమ్మని పెట్టుకున్నారు ఆ బ్యాంక్ లో. ఆ బ్యాంక్ ఇంకేదో కాదు, నా అబ్బ బ్యాంక్. ఇప్పుడు మీరు అక్కడున్న మా స్పందనతో స్పెషల్ రిపోర్ట్ ని తెచ్చుకుందాం. స్పందన చెప్పు, అక్కడ విషయాలు ఎలా జరుగుతున్నాయి? హలో సౌమ్య, సౌమ్య ఒక్క నిమిషం, స్పందన ఏదో ఇన్సర్ట్ వస్తుంది. మన టీవీ ఛానల్ కి కోటి రూపాయలు లంచం ఇచ్చారు వాళ్ళు, ఏదో ఒకటి చెప్పేసే. ఇప్పుడే అందిన వార్త, ఆ బ్యాంక్ దివాలా తీసింది ఎంతో కృషితో, ఎంతో కష్టపడి ఆ 58 కోట్ల రూపాయలు మొత్తం జత చేసి జనాలకి వెనక్కి ఇచ్చేసిందంట. ఇంత గొప్ప బ్యాంక్ అసలు మనం ఇండియాలోనే కాదు, స్విట్జర్లాండ్ బ్యాంక్ అంటే కూడా చాలా గొప్పది, చెప్పలే. లవర్స్ కైతే ఇంకా చెప్పనే అక్కర్లే, ప్రేమ జంట పారిపోతే ఇంటి నుంచి ఎలా ఉంటుంది. 18 ఇయర్స్ అని మన ఇండియన్ గవర్నమెంట్ అడల్ట్హుడ్ కి ఏజ్ ఫిక్స్ చేసినా, కానీ ఈ మధ్య కాలంలో ఒక ప్రేమ జంటని చాలా దారుణంగా వాళ్ళ పేరెంట్స్ హింసించి చాలా తీవ్రంగా గాయపరిచి వాళ్ళ చిన్న హృదయాల్ని బాధ పెట్టినందుకు ఒక ప్రేమ జంట పారిపోయింది. దీనికోసం మన రాష్ట్రం అంతా ఏకమై ఆ ప్రేమ జంటని కలిపే ఉంచాలని ప్రయత్నిద్దాం. ఇదే నచ్చలేదనుకోండి, తల్లిదండ్రులు బాధపడతారని ఏ మాత్రం ఆలోచించకుండా ఈ బరి తెగించిన అమ్మాయి కలిసి ఇంట్లోంచి దారుణంగా తల్లిదండ్రుల హృదయాన్ని ద్రవించేటట్టు ఏడ్చేటట్టు బాధ పెట్టి ఇంటి నుంచి పారిపోయారు. ఈ ప్రేమ జంట చేసింది కరెక్టా కాదా? అసలు వాళ్ళు ఎలా పారిపోయారు? ఆప్షన్ ఏ బస్ లోనా, ఆప్షన్ బి కార్ లోనా, ఆప్షన్ సి ట్రైన్ లోనా, ఆప్షన్ డి ఎక్కడ పారిపోకుండా ఇంటి వెనకాలే దాక్కుని ఉన్నారా?
అప్పుడు మీకేమనిపిస్తుందో ఆప్షన్ ఏబిసిడిని టైప్ చేసి 53635 కి వెంటనే ఎస్ఎంఎస్ చేయండి. లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్. మా అంజలి ఈ మధ్య కొత్తగా కాల్ సెంటర్ లో జాయిన్ అయిందంట. మరి ఆ కాల్ సెంటర్ స్టోరీస్ ఏంటో వెళ్దాం. లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ అంజలి. ఇప్పుడు ఏంటంటే జనరల్ గా మనం ఎప్పుడు రీఛార్జ్లని ఫోన్లని ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే ఒక్కొక్కసారి కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తాం కావాలని, వాళ్ళని ఏడిపిస్తూ ఉంటాం అనమాట. సో అలాగే ఒక విలేజ్ అబ్బాయి కస్టమర్ కేర్ వాడికి ఫోన్ చేసి ఎలా టార్చర్ చేస్తున్నాడు చూద్దాం. సూపర్, విలేజ్ అబ్బాయి కావాలి ఇప్పుడు మనకి రవి. ఆఫ్ కోర్స్ లేదు, ఆయన కస్టమర్ కేర్. ఇప్పుడు నువ్వు ఇప్పుడు కాల్ సెంటర్, నేను ఫోన్ చేస్తాను అనమాట. హలో హలో, పటాస్ కస్టమర్ కేర్ సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? నేను మా విలేజ్ నుంచి మాట్లాడుతున్నా. అవుట్లేరు. హలో హలో సార్, చెప్పండి సార్, ఏ విధంగా సహాయపడను? మరేమో, మా పెద్దని చదివించడానికి 2 లక్షలు కావాలి, మా అమ్మాయి పెళ్లి చేయడానికి 5 లక్షలు కావాలి, మా ఓనేమో ఆ మిల్కా పంపిద్దాం అనుకుంటున్నాను. ఈ చెత్త డబ్బులు. ఎక్స్క్యూజ్ మీ సార్, దిస్ ఇస్ పటాస్ కస్టమర్ కేర్ సార్. మీ మొబైల్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మాకు ఫోన్ చేస్తే మేము సరిదిద్దుతాం సార్. మీ పిల్లలు లేచిపోయిందనో, లేకపోతే మీ కొడుకు బయటకు వెళ్ళాడనో, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయం సార్. ఏందయ్యా నువ్వు మాట్లాడుతున్నావు? నా పిల్లలు ఎక్కడ లేచిపోయింది, ఇంట్లోనే ఉంటుందని కట్టేసి వచ్చానా? అదే సార్, ఇంట్లోనే ఉండమనండి సార్. మీకు ఫోన్ ద్వారా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి సార్, ఫోన్ రిపేర్ లేకపోతే సర్వీసింగ్ సెంటర్ చూసుకుంటాం సార్. ఓకే ఓకే, అట్టయితే నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మరేమో మా పెద్దోడు మన బయటకు వెళ్ళిపోయినాడు కదా, వాళ్ళ మొబైల్ ఇంట్లో మర్చిపోయి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు నేను దాంట్లో డబ్బులు వేసుకోవాలంటే ఏడ్చేయాలా? సార్ అయితే మీరు రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంటుంది సార్, రీఛార్జ్ చేసుకోవాలి సార్. రీఛార్జ్ ఆధార్ దొరుకుతుందా? నీ దగ్గర లేదా? ఉంటే ఇవ్వరాదు, మళ్ళీ ఇస్తాను. పటాస్ కిరాణా స్టోర్ అనేది ఉంటే పోయి పటాస్ సర్వీస్ ది ఒక కార్డ్ కొంటే 20 రూపీస్ 50 రూపీస్ కార్డ్ దొరుకుతుంది సార్. లేదు అనగా సేపు, నేను మొన్న 20 రూపాయలు పెట్టి క్యారెట్ కొనేసిన. ఎవర్రా ఇది, నా సావుకొచ్చింది సావుకొచ్చింది కార్డ్ సార్, రీఛార్జ్ కార్డ్ అని కిరాణా కొట్లో అడిగండి సార్. ఏ ఆల్రెడీ నా దగ్గర ఉంది అదే కార్డు. కార్డు స్క్రాచ్ అంటే గోకాల్ సార్. గోకాల సీసీ నాకు అటెండ్ కాల్ సార్. సీసీ నాకు అటెండ్ చేయక అలవాట్లేవు, మా ఆవిడ ఉంది ఇంట్లో, దాన్ని తెలిసిందంటే నిన్ను నన్ను ఉతికేస్తాయా బాబా. సార్ గోకడం అంటే మీరు వచ్చి నన్ను గోకడమో, నేను వచ్చి మిమ్మల్ని గోకడమో కాదు సార్. ఆ కార్డు ని గీకవలెను. ఓ కార్డు గీకాలా? ఆ కార్డు గీకితే 16 నంబర్ డిజిట్ వస్తుంది. తొడలు గీక్కుంటే కాదు సార్, కార్డు గీకాలి. ఇప్పుడు నంబర్ వచ్చిందా? వచ్చింది వచ్చింది. ఆ నంబర్ ని *121# అని నొక్కండి. యా నీకేంటి సార్ చెప్పలేదని పల్లెటూరు దాన్ని, నాకు తెలుగు తప్ప ఇంగ్లీష్ రాదని, నువ్వేమో ఇంగ్లీష్ లో చెప్తే. నక్షత్రం 1 2 1 నక్షత్రాలు ఇప్పుడు ఎందుకు కనపడతాయి, రాత్రి వస్తాయి కానీ. మీ ఫోన్ లో చుక్క అంటే నక్షత్రం లా ఉంటుంది చూడండి, స్టార్ బొమ్మ. అవునా? మీ ఫోన్ లో ఉండేట్రా ఓడినా నొక్కారా బాబా? ఆడు వీడు రీఛార్జ్ పక్క ఫోన్ లో స్టార్. ఈడ అమ్మ జీవితం ఫోన్ పెట్టేసిండ్ర. ఇప్పుడు నేను నీకు ఫోన్ చేస్తున్నా కస్టమర్ కేర్ నుంచి. ఇంత పెద్ద లిస్ట్ ఉంది, ఎవరి వాళ్ళ దొరికే బక్రా బక్రా అంజలి అంజలి. రింగైతుంది రింగైతుంది, ఫస్ట్ బక్రా. హలో హలో, ఇస్ ఇట్ అంజలి? యా, మేము పటాస్ క్లబ్ నుంచి ఫోన్ చేస్తున్నామండి. మీకు అద్భుతమైన అవకాశం, మీరు లక్కీ డ్రా లో లక్కీ విన్నర్ మీరే. అవునా? ఏమొచ్చింది? 10 గ్రాముల బంగారం గెలుచుకునే అవకాశం ఉందండి మీకు. ఇంతకు ముందు మేము సౌమ్య అని ఒక లెజెండరీ యాంకర్ కి ఫోన్ చేసాము, ఆవిడ టోటల్ గా 25 సెకండ్స్ కంటిన్యూస్ గా తుర్ర అన్నదండి. సో దానికంటే ఎక్కువ సమయం ఎవరైతే చేస్తారో వాళ్ళకి స్విట్జర్లాండ్ ట్రిప్, అలాగే 10 కేజీల బంగారం ఫ్రీ ఫ్రీ. చాలా సింపుల్ అండి. ఆయన ఏంటంటే అంత పెద్ద యాంకర్ అంటారు, అంతసేపు అందా. ఇప్పుడు ఒకసారి నాకు పెట్టండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సారీ సారీ, మీరు ఎలా అంటున్నారంటే బుర్ర అంటున్నారు, అలా కాదు, మీరు తుర్ర అనాలండి. ఓకే ఓకే ఓకే, రెడీ 1 2 3 స్టార్ట్. ఓకే, అవార్డు వచ్చింది సౌమ్యకి.
అమ్మాయిని పడేయడానికి, అమ్మాయి అబ్బాయిని పడేయడానికి ఎలాంటి ట్రిక్కులు ప్లే చేస్తారు? 1000 రూపీస్ నోట్ పైన ఐ లవ్ యూ రాసి ఇస్తే పడిపోద్ది. తీసుకుంటాం 1000 రూపీస్ నోట్ తీసుకుంటాం, రబ్బర్ తీసుకొని దాన్ని బాగా రబ్ చేయడానికి ట్రై చేస్తాం. పెన్ తో రాస్తావు కదా, ఈ మధ్య పెన్ రబ్బర్స్ కూడా వస్తున్నాయి, అవంతా తీసేసుకొని మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అనుసరించి దాని కూడా వదలట్లేదు. ఇల్లు అబ్బాయిలు బైక్ మీద స్కిట్స్ కొడితే అమ్మాయిలు పడిపోతారు. ఫస్ట్ వాడు పడతారా? అత్తి తొక్కేసే పడిపోతారు. అరటి తొక్క. నీ పేరేంటమ్మా? మౌనిక. మౌనిక ఏం చేస్తా తెలుసా? ఇల్లు ఉంటది కదా, లేని ఉంటది, ఇంట్లో అట్టి పడింది తింటది, దీంతో ఏం చెయ్యొచ్చు? వాడిని పడేస్తావు. కాలేజ్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ వేసుకుని బుట్టలో అట్టి తొక్కలు వేసుకుని పోతుంది. ఆ అబ్బాయిలే, ఆ అబ్బాయిలే. సూపర్, థాంక్ యూ. యాక్స్ స్ప్రే వాడితే అమ్మాయిలు ఈజీగా పడిపోతుంది. బాయ్స్ ని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళకి నచ్చిన బ్రాండ్ ఏదో కనుక్కొని దాన్ని ఫుల్ బాటిల్ గా గిఫ్ట్ ఇస్తే అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు అయితే అమ్మాయిల ముందు బెగ్గర్కి మనీ ఇవ్వడం లాంటివి చేస్తే అమ్మాయిలు పడిపోతారని అబ్బాయిలు ఫీల్ అవుతారు. మరి అమ్మాయి ఏం ఫీల్ అవుతుంది? అబ్బాయి అట్లే, అమ్మాయి ఏమి అలా ఫీల్ అవ్వదు, నా ముందు కావాలని ఓవర్ యాక్షన్ చేస్తుండే వీడు అనుకుంటుంది. అదే అమ్మాయిని పడేయడానికి, అబ్బాయిని పడేయడానికి అమ్మాయి ఏం చేస్తుంది? నేనేం చేయలేదు ఇప్పుడు. అమ్మాయిలు ఏం చేస్తారు చెప్పు. అమ్మాయిలు దగ్గర కష్టపడాల్సిన అవసరం లేదు, అలా పడిపోతుంటారు అంతే. నెక్స్ట్, అమ్మాయికి ఒక డైమండ్ నెక్లెస్ ఇస్తే ఈజీగా పడిపోతుంది. కానీ ఆ డైమండ్ నెక్లెస్ కొనడానికి మనం ఎన్నిసార్లు పడి లేవాలి తెలుసారా? ఆ డైమండ్ నెక్లెస్ అంటాం గానీ దాంట్లో డైమండ్ ఉంటదా? అవును, అప్పుడు అది ఫేక్ డైమండ్ నెక్లెస్ ఇచ్చినప్పుడు ఆ రోజు పడుతుంది, నెక్స్ట్ డే నిల్చుంటది చూడు, దాని తర్వాత నువ్వు కింద ఉంటావు. నెక్స్ట్, మేకప్ కిట్ ఇస్తే పడిపోతారు. మాతో కూడా తీసుకొని తిరుగు. కానీ ఫస్ట్ ఆ మేకప్ కిట్ ని వాడాల్సింది నువ్వు. నాకు చాలా ఆస్తి ఉంది, నేను ఒక్కదాన్నే కూతుర్ని అని చెప్తా. అబ్బాయి పడిపోతాడు. ఆ కాలం అబ్బాయిలు ఈ కాలం పడిపోవట్లేదు. ఈ కాలం అబ్బాయిలు మరి ఎట్లా పడుతున్నారు చెప్పు. ఈ కాలం అబ్బాయిలు అందంగా శ్రీముఖ్ లాగా రెడీ అయితే ఎవరైనా పడిపోయారు. సూపర్ జోక్ ఇది, అల్టిమేట్ అల్టిమేట్ జోక్, దట్ ఈస్ స్టాండ్ అప్ కామెడీ. మన సుధాకర్ ఇట్లా చేస్తే ఎప్పుడో అది సూపర్ కామెడీ అని అంటాడు. సూపర్ కామెడీ నాన్న, వెరీ గుడ్. మందమైంది మందం. నెక్స్ట్, వాడికి ఒకవేళ షాపింగ్ మాల్ ఉంటే వాడు ప్రపోజ్ చేయని అవసరం లేదు, అమ్మాయిలే వాడు వెనుక పడతారు ఆటోమేటిక్ గా. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లోకి వెళ్ళి నేను సింగిల్ రవి, అప్పుడు సేల్స్ మ్యాన్ పడతాడు, ఓనర్ పడడు. కుక్కలకి బిస్కెట్లు వేసినట్టు అబ్బాయిలకి పొగడతలు వేస్తే పడిపోతారు ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఎవరిని కుక్కలు అన్నారు మీరు? మీరు కాదు, అబ్బాయిలు మీరు కాదు. అవునా, మనం కుక్కల మీరా? మనకు ఒక విశ్వాసం మన దగ్గర నుంచే స్టార్ట్ అయింది, ఒక్కతన్న విశ్వాసంతో ఉంటారా? అరే అందరంగా ఒకసారి నాలుగు పడి కుక్కల ఆగేద్దాం. సెకండ్ టాపిక్ ఇస్ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ఎస్కేప్ థాట్స్ ని మనం ప్లాన్ చేస్తూ ఉంటాము. మమ్మీ నాకు 3వ నెల. పెళ్లి ఎస్కేప్ అవ్వాలంటే మీరు ఎలాంటి రీజన్స్ ఇచ్చి ఎస్కేప్ అవుతారు? నేను సల్మాన్ ఖాన్ ఫ్యాన్ ని, సల్మాన్ ఖాన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో ఆ తర్వాత నేను చెప్తాను. రవి లాంటి అబ్బాయిని తీసుకొస్తే పెళ్లి చేసుకుంటా అమ్మా అని చెప్పి నన్ను మార్కెట్ లో సేల్ పెట్టారు. ఎవరు మదర్ తెరిసా లాగా సంఘ సేవ చేయడం. వెరీ నైస్ ఆన్సర్. అవును, అది చెప్తే ఇంకెవరి దగ్గర రారు పెళ్లి అని చెప్పేసి. మదర్ తెరిసా అయితే అనాథ పిల్లలకు చేయాలి సేవ, పెళ్లి చేసుకుంటే ఇళ్ళ పిల్లలకు చేయాలి సేవ. నీ పేరేంటి? స్వప్న. మదర్ స్వప్న. నాన్న నువ్వు నాకు పెళ్లి చేయలేవు నాన్న, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్తా. ఎప్పుడు చేసుకున్నారా? జస్ట్ 2 మంత్స్ బ్యాక్. ఎవరు? మంచి అబ్బాయిని.
ఎప్పుడు చేసుకున్నారా? నాకు తెలియదు, మీ అమ్మకి తెలియదు. మా కాలేజీలోనే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అరే మీరు బాయ్స్ కాలేజ్ కదరా? బాయ్స్ కాలేజ్ లా అదే ఆయా. అమ్మాయిలు అబ్బాయిలు ఎలా తొక్కిస్తున్నారో అది మా డాడీకి నేను డివిడీస్ చూపిస్తాను. ఆ తర్వాత మా డాడీ జన్మలో నన్ను చచ్చినా అడగడు పెళ్లి చేసుకోమని. బై మిస్టేక్ డివిడీ మారిపోయి అలాంటి డివిడీ వచ్చింది అనుకో. మీ డాడీ పెళ్లి చూపుల రోజు చాలా చెత్తగా రెడీ అయితే వాడు యాక్సెప్ట్ చేయడు. అలా పెళ్లి తప్పించుకోవచ్చు. తప్పించుకోవచ్చు అమ్మా రామ్మాట. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే ఇంతవరకు ఎవరు లవ్ చేయని అమ్మాయిని ఉంటే చూపినా ఇప్పుడే పెళ్లి చేసుకుంటా అని చెప్తారు. చులకనగా చూస్తున్నారంట, అసలు వాల్యూ ఇవ్వడం లేదంట. ఆ స్టోరీ ఏంటో చెప్తూ మన ముందుకు వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. నాకు ఇప్పుడు ఈ విషయం మాట్లాడడం చాలా అవసరం, చాలా అంటే చాలా అవసరం. ఫ్యూచర్ లో నేను ఎమ్మెల్యేనై, ఎంపీనై, తర్వాత సీఎం అయితే ఖచ్చితంగా అసెంబ్లీలో ఈ విషయం గురించి నేను మాట్లాడతా. ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే అమ్మాయిలకు ఇచ్చిన వాల్యూ అబ్బాయిలకు ఇయ్యరే. అబ్బాయిలు ఏం ద్రోహం చేశారు, ఏం పాపం చేశారు? అవును కరెక్ట్. అవునా కదా, అమ్మాయిలకు ఒక రకమైన ప్రిఫరెన్స్ ఉంటుంది, అబ్బాయిలకు ఒక రకమైన ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎలాగంటే ఒక అమ్మాయి కాలేజ్కి వెళ్ళేటప్పుడు బైక్ మీద మీకు తెలుసు కదా ముసుగు దొంగల స్క్రాఫ్ కట్టుకున్నది, గాజే స్క్రాఫ్ అదే సేమ్ టు యూ. ఎప్పుడు మగాడు ఏ తప్పు చేస్తాడో అని వెతుక్కడానికి రెడీ ఉంటారు. అవును, ప్రిఫరెన్స్ కూడా తప్పు చెప్పాడు. నేను ఏమైనా అన్నానా? మీరు మైండ్ లో పెట్టుకున్నారు కదా సత్సాలు. అయితే అది కట్టుకుంది ఏది? మమ అది కట్టుకుంది అనమాట. కట్టుకొని ఫోన్ ఇక్కడ పెట్టుకొని బైక్ తీసి చెప్పాడు పడిపోతే రోడ్డు మీద వెళ్ళేటోళ్ళు మేడం ఓ మై గాడ్ పడిపోయారా? అయ్యో పర్లేదండి, పర్లేదండి. అమ్మాయి లవ్ లో పడిపోవాలి కానీ రోడ్డు మీద పడిపోతే మేము తట్టుకోలేం మేడం. మేడం ఒక్క నిమిషం, రే మామ ఇక్కడ ఒక మేడం పడిపోయిందిరా, 104 108 108 101 100 అన్నిటి పిలువురా. అయ్యో అన్ని కానీ ఎందుకంటే ఎందుకంటారు ఏంటి మేడం? ప్లీజ్ నేను నేను వాటర్ అవుతారా? వద్దు, తాగండి మేడం, తాగండి తాగండి. మేడం బ్లడ్ వెళ్తుంది, చిన్నగా కోసుకుంది అంతే. పర్లేదండి చిన్నగా కోసుకుంది. ఏంటి చిన్నగా మేడం, అంత బ్లడ్ పోయింది అది ఒక అమ్మాయికి? ఒక నిమిషం మేడం, మీది ఏ గ్రూప్? ఏ పాజిటివ్? ఓ పాజిటివ్? ఏబి పాజిటివ్? హెచ్ఐవి పాజిటివ్? ఏదైతే అది చెప్పండి మేడం, నేను ఆ బ్లడ్ తెప్పిస్తాను మేడం మీకోసం. అయ్యో పర్లేదు. ఏంటి పర్లేదు మేడం, అయ్యో ఒక అమ్మాయి పడిపోయింది. ఆటో ఆటో ఆటో. అయ్యో పర్లేదు. వద్దంటే కూడా బలవంతం తీసుకెళ్ళి ఆటో వేసుకుని పడుకొని పోతాను. ఒక అబ్బాయి వానంతటాడు ఆడి మానా అన్నాడు. అబ్బాయిలు వస్తుంటే ఒక పందడ్డు వచ్చి అది కావాలని టైర్ల కిందికి వెళ్ళదు, పడిపోయాక రోడ్డు వెంట వచ్చిటాడు. పడ్డావురా అన్నా, ప్లీజ్ అన్నా కొంచెం లేపన్నా. పడంగా తెలియదు లేవాలని అన్నా. అది కాదన్నా, గందికేరా బాగా తాగదు. లేదన్నా పందడ్డు వచ్చింది. పందిలెక్కును, నీకు పందడ్డు వచ్చిందిలే అన్నా. కొన్ని వాటర్ అన్నా. అబ్బా నైట్ క్వార్టర్ తాగుకుంటే ఇప్పుడు వాటర్ తాగాల్సిన పరిస్థితి వచ్చినా? లేదన్నా ప్రామిస్ అన్నా. అన్న నాకోసం ప్లీజ్ 108 కాల్ చేయన్నా. 108 కా? బ్యాలెన్స్ లేదు అన్నా. అది ఫ్రీ కాల్ అన్నా. అవునా, అయితే బ్యాటరీ లేదు అన్నా. నా బ్యాగ్ లో పోర్ట్ అవుతుంది అన్నా. అవునా, అయితే సిగ్నల్ లేదు అన్నా. ప్లీజ్ అన్నా చెయ్యన్నా. అరే నీలాంటి వాడిని గిట్లా పడితేనే తెలుస్తుందిరా, నెక్స్ట్ టైం స్పీడ్ గా పోరు, గిట్లనే ఉండు అని వెళ్ళిపోతాడు. ఒక అమ్మాయి ఫేస్బుక్ లో, ఐ థింక్ అమ్మాయిలు మీకు తెలుసు వంటింట్లోకి వెళ్ళి ఏం చేస్తారు, హ్యాపీగా వాటర్ దాకా వస్తారు. అంతకుముందు ఏం రాదు వాళ్ళకి. ఒకవేళ యాపిల్ కోసుకునేటప్పుడు చిన్నగా వేలు తెగింది. హో మై వేల్ ఈస్ కట్టింగ్, బ్లడ్ ఈస్ పోయింగ్, ఇట్స్ వెరీ పెయినింగ్ అని ఫేస్బుక్ లో పెట్టింది అనుకోండి, కామెంట్స్ ఓ మై గాడ్ ఎలా జరిగింది బంగారం అని ఒకడు, ఇంకోడు ఇలా ఏడుపు సిగ్నల్ పెట్టి గెట్ విల్ సూన్ బంగారం, రెండు ఎవడ్రా కత్తుల్ని అసలు కనిపెట్టింది, వాణ్ణి కత్తితో పొడి చంపాలి. బంగారం నువ్వు త్వరగా కోలుకోవాలి, గెట్ విల్ సూన్,
నువ్వు బాగుపడాలని మా అమ్మకు మా నాన్నకు అందరికి గుండు చేపిస్తాను బంగారం, గుండు చేపిస్తాను. అదే పాపం ఒక అబ్బాయి నడుచుకుంటూ వెళ్తుంటే వాడి మించి ఒక పెద్ద బండరాయి పడింది, వాడి తప్పు లేదు. ఓ మై బుర్రా ఈజ్ బ్రేకింగ్ ఇట్ సో గాన్ అని వాడు పెట్టాడు అనుకో కామెంట్స్. అందుకే రా అప్పుడప్పుడు రోడ్డు చూసి నడవాలే. అరే కళ్ళు నెత్తికి ఎక్కితే గిట్టనే ఉంటుంది రే భయ్, ఇలా కామెంట్స్ వస్తాయి. అదే అమ్మాయిలకైతే మూవీ థియేటర్ దగ్గర టికెట్ తీసుకునేటప్పుడు ఒక అమ్మాయి వచ్చి, అమ్మ చాలా లైన్ ఉంది ఎలానే, ఆయన అడగదమ్మా ఎక్స్క్యూజ్ మీ మా కొంచెం టికెట్స్ తీసారు ఒక రెండు. రెండు టికెట్ లేదు మేడం, మీ ఫ్రెండ్ ఉంటే రమ్మనండి నాలుగు తీస్తా. ఇద్దరు ఇద్దరి మొత్తం డబ్బులు. ఏ ఆగండి, తీసుకున్నాక డబ్బులు ఇవ్వండి, తీసుకుని మేడం. ఇగో ఏ టూ ఏ త్రీ మీది, ఏ ఫోర్ ఏ ఫైవ్ నా ఫ్రెండ్ది, చెప్పండి మేడం. డబ్బులు డబ్బులు మాట అన్నారు, మనం ఫ్రెండ్స్ అండి. ఎప్పటి నుంచి ఇంత మంది అవలగాలు ఉంటే నన్ను అడిగినావంటే నేను ఫ్రెండ్నే కదా. మేడం మీరు బాధపడకండి, ఇంటర్వెల్ దగ్గర నుంచి మొత్తం ఇంటికి పోయేదాకా మొత్తం ఖర్చు అంతా నాదే, ప్రామిస్. ఒకసారి చెక్ అండి అని మేడం. మీకు ఏమైనా షాక్ కొట్టిందా? లేదే. నాకెందుకు షాక్ వచ్చింది, మళ్ళా మస్తు ఉన్నది మేడం టచింగ్. ఇలా ఉంటది. అదే ఒక అబ్బాయి పాపం వాడికి కాలు ఇరిగిపోయింది, ఎలాగైనా సరే ఫస్ట్ డే టికెట్ చూడాలి, అన్న సినిమా చూడాలి. వచ్చి అన్న ఒక టికెట్ ఇవ్వా. ఎమ్రా లైన్ లో నిలబడ్డదని తవలేగాలి అనుకున్నావులే, చల్ నాడు వెనుక నిలబడు. అంటే కాదన్న కాలు ఇరిగింది. అయితే ఇంట్లో వాండు. ఎవరు రమ్మన్నారా నేను సినిమాకు? ఇంట్లో వాండు, ఇంట్లో వాండు ఊకో. కాదన్న ప్లీజ్ అన్న ఫస్ట్ డే చూడాలి. అరే ఫస్ట్ చూడాలంటే మా వెనుక వెనుకరా, అంతకు మించి ఇట్లా కథలు పడకు. ఇలా ఉంటది అన్నమాట. అదే అబ్బాయి అయితే ఒక అతను టీ తాగుతున్నాడు హోటల్లో, టీ తాగుతుంటే ఒక అమ్మాయి తప్పులు తాసిచ్చింది. టీ ఎంత పడింది? సారీ ఎందుకు మేడం, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నేను పొద్దున టీషర్ట్ వేసుకొద్దాం అనుకున్నా, దొరకలే షర్ట్ వేసుకొచ్చిన. మీరు గుద్దంగానే టీ మొత్తం మీద పడి షర్ట్ టీషర్ట్ అయింది మేడం. ఇలా ఉంటది. అదే ఒక అబ్బాయి వచ్చి తాకితే, అరే అవులేగాండి వారా షర్ట్ అంతా పాడైంది, ఉన్న ఒక్క షర్ట్ రా అది కోటిలో 100 రూపాయలు కొంటాడు. 1000 రూపాయల షర్ట్ పే పైసల్ది అన్న. అది కాదన్న చల్ పైసల్ది 1000 రూపాయలు, 1000 రూపాయలు ఇచ్చా గుడిగో ఈ అంగి ఉత్తుకొని రాపు. బస్సులో వెళ్తుంటా, బస్సులో వెళ్తుంటే అదే పాపం అబ్బాయి పాపం వాడు కష్టపడ్డాడు, నైట్ అంతా కొంచెం అదే అయిపోయాడు, అలసిపోయాడు. అలసిపోయి పడుకుంటప్పుడు బస్సులో వెళ్తుంది, పక్కన సారీ మళ్ళీ పక్కన అన్న, సారీ అన్న పర్లేదు. అబ్బా నేనేమన్నా నీ బెడ్ అనుకున్నా, నీ లవర్ని అనుకున్నావు బే, నా మీద అంటావు. అదే అమ్మాయికి వచ్చి కూర్చుని అమ్మాయికి నిద్ర వచ్చింది అనుకోండి, పడుకోగా అది సారీ అండి. ఏ పర్లేదు మేడం, అది మనిషికి సాయం చేయన పడుకోండి. పర్లేదండి అని మళ్ళీ అమ్మాయి ఇలా వచ్చి పడుకున్నారు. అందరు ఎవరైనా చూస్తారా, చూసి మెల్లగా ఇంత ముద్దుకున్నాయి. పక్కన ఎదుటాడు, అన్నా ఇప్పుడే గోదావరి కన్నా వచ్చింది నెక్స్ట్ మంది మరి అంటాడు. ఆ బస్సు స్పీడ్ గా పోతుంటే ఆ ఎయిర్ వస్తుంది, గార్పు ఎగిరిపోతుంటే మెల్లగా అమ్మా అంటాడు. ఎదురు ఒక లారడు, పరవరం పరవరం అంటే అరే హారం కొట్టకు. ఈడు బయట లారీ ఓడికే చెప్తుండే, ఇలా ఉంటది అన్నమాట. థ్యాంక్ యూ. మరి మా ఫెంటాస్టిక్ విక్టరీ బ్యాంకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? సెలబ్రిటీస్ కి రన్నింగ్ రేస్ పెడితే ఎలా ఉంటుంది? రన్నింగ్ రేస్ పెడుతున్నారు మోట అక్కినే నాగేశ్వరరావు గారు వస్తున్నారు. నాగేశ్వరరావు కమ ఏన్నర్ గారు పొజిషన్ యాక్షన్. ఓకే దీనే పాస్. కృష్ణ గారు పొజిషన్ యాక్షన్. అన్నగారు ఎన్టీఆర్ గారు పొజిషన్ పొజిషన్ ఇదే ఇంతకన్నా రాజు పొజిషన్ యాక్షన్. ఇప్పుడు అటు కాదు ఇటు కాదు మాడ గారు మాడ. సార్ మేడం పొజిషన్ సార్ రన్నింగ్ పొజిషన్ సార్ రన్నింగ్ రేస్. అండ్ రన్నింగ్ పొజిషన్ అంటే? అంటే ఇట్లా ఇట్లా కూర్చుంటారు కదా కింద రన్నింగ్ రేస్ పొజిషన్. లేదు ఇట్లా ఒంగి ఇట్లా పైన చూడాలి ఇట్లా అని దొంగ సచ్చినవాడు అందుకు
నీకు వదిన మరదలు లేర్రా? మీ చూసే ఇంట్రెస్ట్ ఎవరికి లేదండి. ఎవరికి లేదు, నీకు ఉంది కదా. ఆ రెడీ పొజిషన్. ఒంగుమణి ఇలా చూస్తున్నాడు దొంగల. సరే యాక్షన్. ఓ పరిగెత్తమంటావా? ఓకే.